చిరంజీవి ఓ విషయంలో తనతో సినిమా తీయబోయే నిర్మాతలకు ఖర్చులే ఎక్కడా కాకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా ఫిలిం నగర్లో వినిపిస్తోంది. ఈ నెల 13న మెగాస్టార్తో లూసిఫర్ రీమేక్ సినిమాను ఆర్బి చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇతర పాత్రల ఎంపికలకు జూబ్లీహిల్స్లోని సూపర్ గుడ్ ఆఫీస్లో ఆడిషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉండగా మరోవైపు తమిళ వేదాళం రీమేక్గా రాబోతుంది. ఇందులో ఒరిజినల్ భాషలో అజిత్ చెల్లెలుగా లక్ష్మీ మీనన్ చేసి మెప్పించింది. అయితే తెలుగు రీమేక్ విషయానికి వచ్చేసరికి మొదటి నుంచి దర్శక నిర్మాతలు సాయిపల్లవిని సిస్టర్ క్యారెక్టర్ చేయించాలని ఫిక్స్ అయిపోయారు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న సినిమాలు ఆయన చెల్లెల పాత్ర కోసం కీర్తి సురేష్ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకుముందు ఆ పాత్రను సాయిపల్లవిని అనుకున్నారు. అప్పట్లో ఆమె అంగీకరించినట్లు కూడా తెలిసింది. కానీ ఆ తర్వాత కోవిడ్ వల్ల మొత్తం సీన్ మారిపోయింది. షూటింగ్ వాయిదా పడింది. ఇతర సినిమా డేట్స్ కూడా మారిపోయాయి. అందుకే తాను ఆ పాత్రను చేయనని సాయి పల్లవి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే కీర్తిని చిత్ర నిర్మాతలు అప్రోచ్ అయ్యారని సమాచారం. అందుకు ఆమె మొదట 2 కోట్లు అడిగిందని తెలిసింది. ఈ విషయం తెలిసిన చిరు మహానటిలో త్రూ అవుట్ పాత్ర కాదు కనుక అంత ఇవ్వవద్దునని నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. ఈ దశలో మరో నటి కోసం ప్రయత్నాలు సాగాయి. కానీ ఎవ్వరూ లభించలేదని తెలిసింది. ఇది గ్రహించిన దర్శకుడు మెహర్ రమేష్ తన షూటింగ్ ఎక్కడ ఆలస్యమవుతుందోనని కీర్తి ఫిక్స్ చేయమని మెగాస్టార్తో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఓకే అన్నాక ఆమె మరలా సంప్రదిస్తే అందుకు మరో 1 కోటి జోడించి 3 కోట్లు అడిగిందని ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఓకే అన్నాక ఆమెకు మరలా సంప్రదిస్తే అందుకు మరో 1 కోటి జోడించి 3 కోట్లు అడిగిందని ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది.